నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన గ్రామం వద్ద జాతీయ రహదారిపై పెన్నా నది వరద ఉధృతంగా ప్రవహిస్తున్న సమాచారం తెలుసుకుని బుచ్చరెడ్డిపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు, సంగం మండలం ఎస్ఐ శ్రీకాంత్ తమ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. పెన్నా నది ద్వారా భారీగా వరద నీటి ప్రవాహం ఈ ప్రాంతానికి చేరుకోవడంతో బీరాపేరు బొగ్గేరు వాగుల నీటి ప్రవాహం జత కలిసి భారీగా వరద నీరు సంగం మండల కేంద్రం సమీపం నుండి ఆత్మకూరు మండలం వాసిలి వరకు సుమారు 6 కిలోమీటర్లు జాతీయ రహదారిపై భారీగా వరద నీరు ప్రవహిస్తూ ఉండడంతో రహదారి పొలాలు కలిసిపోయి చెరువును తలపిస్తూ పూర్తిగా నీట మునిగాయి. ఈ ప్రవాహంలోనే రహదారిపై వాహనాలు వెళుతుండటంతో ప్రమాదం జరుగుతుందని భావించిన పోలీసులు వాహనాలను నిలుపుదల చేసి సమీపంలోని కోలగట్ల వేర్లగుడిపాడు గ్రామస్తులను కూడా అప్రమత్తం చేశారు. పోలీసులు తిరిగి మండల కేంద్రానికి వెళ్లేందుకు ప్రయాణం కాగా పెరమన సమీపంలోకి రాగా వరద ఉధృతి ఎక్కువగా మారి పోలీసులు ప్రయాణిస్తున్న వాహనం వెళ్లేందుకు వీలు కాలేదు. దీంతో రాత్రంతా ఇక్కడే జాతీయ రహదారిపై నిరీక్షించారు. తెల్లవారుజామున నీటి ప్రవాహం తగ్గిన అనంతరం తమ పోలీస్ సిబ్బందిని నీటి ప్రవాహం వద్ద ఉంచి సిఐ సురేష్ బాబు, ఎస్ఐ శ్రీకాంతులు సంగంకు బయలుదేరి వెళ్లారు. విధి నిర్వహణలో భాగంగా వరద ప్రాంతానికి వచ్చి ఇక్కడే ప్రజలను అప్రమత్తం చేస్తూ రాత్రంతా రహదారిపై ఆగి ఉన్న పోలీసులను సిఐ సురేష్ బాబు అభినందిస్తున్నారు. ఇటు సంఘం వైపు ఆత్మకూరు వైపు తిప్పి పంపించే క్రమంలో ఒకసారిగా ఏంటంటే హెవీ మీద వాటర్ పెరిగింది. అయితే కొంతమంది దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళకి ఏంటంటే ఈ రోడ్డుకి హైవేకి బోత్ సైడ్స్ కూడా ఈ వాటర్ ఉండటం వలన మార్జిన్స్ తెలియవండి, మళ్ళీ ప్రమాదం జరిగిందని చెప్పేసి మేము పెరమన దగ్గర ఆగిపోయి ఆ వెహికల్స్ అన్ని ఆపేసుకుంటూ ఇప్పుడు వరకు ఉన్నాం. ఇప్పుడు కొంచెం పెరమన దగ్గర కూడా లైట్గా వాటర్ ఫ్లో తగ్గింది. ఈ వాటర్ లెవెల్స్ చూసుకొని ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ వచ్చినాయి ప్రజలు పంపించే వాళ్ళు.